దిస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. సో కొత్త కొత్త అప్డేట్స్తో మా ఫిలిం జల్సా ఎప్పుడు మీ ముందు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఇప్పుడు ఆల్రెడీ జయరావు కుష ఎంటైర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది. జై పాత్రతోటి సంచలనాలు సృష్టించాడు. 3 రోజుల్లో 75 కోట్ల గ్రాస్, అసలు 1 మిలియన్ ఆల్రెడీ 3 డేస్లో వచ్చేసింది యుఎస్లో. సో కలెక్షన్స్ పరంగా కానీ ఇటు తన పాత్ర పరంగా కూడా రికార్డు సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఉంది ఫ్యాన్స్లో కానీ అభిమానుల్లో, అంటే కామన్ ఆడియన్స్లో కూడా. మీకు గుర్తుందో లేదో, అంటే జయలవ కుష అప్డేట్స్లో భాగంగా అప్పట్లో ఒక ఫేస్బుక్లో ఒక ఫొటోస్ కొన్ని మాస్క్తో, అంటే ఎన్టీఆర్ కల్దీలా మూసుకున్నట్టు సమ్ ఒక మాస్క్ రిలీజ్ అయింది. ఆ ఫొటోస్ అంటే ఎవరో హాలీవుడ్ మేకప్ మ్యాన్ వచ్చేసి వాన్స్ హార్ట్వెల్ అనే మేకప్ మ్యాన్ ఇది ఈ సినిమా వర్క్ చేస్తున్నాడు. తను ఎన్నో హాలీవుడ్ సినిమాలో వర్క్ చేసి మళ్ళీ ఈ సినిమాకు మన తెలుగులో వర్క్ చేస్తున్నాడు, జైలు అవకాశ సినిమాకు. సో అతను మేకప్లో చాలా స్పెషలిస్టు, అందుకని ఆ మేకప్ స్టిల్స్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫేస్బుక్లో ఎవరో లీక్ చేశారన్నారు. సో అవి చూసిన తర్వాత డిఫరెంట్గా ఉండబోతుంది ఎన్టీఆర్ అసలు, అంటే ఇలాంటి గెటప్లో కనబడుతున్నాడు. అంటే ఈ 3 పాత్రల్లో ఈ జై పాత్ర అనేది నిజంగా ఎంత స్పెషల్ ఉంటుందా, అందుకనే ఆ పాత్రకు అంత స్పెషాలిటీ వాళ్ళు తీసుకొస్తున్నారు ఆ హాలీవుడ్ మేకప్ మ్యాన్తో అని చెప్పేసి అంత చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఎందుకంటే ఆ మేకప్, అలాంటి మేకప్ వేసుకోవడానికే 4-5 గంటలు పడుతుంది, పైగా పట్టిన తర్వాత ఆ మేకప్ ఉండేది 6 గంటలు మాత్రమే. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం న్యూస్ అంతా కూడా చాలా మనకు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ ఏదో చేయబోతున్నాడు. కాకుండా సినిమా వచ్చేసింది, రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది, ఏంటి ఆ మేకప్ మ్యాన్ ఏంటి, మరి అసలు 3 క్యారెక్టర్లు చూసుకుంటే కూడా ఎక్కడ మనకు మన రెగ్యులర్గా కనబడే ఎన్టీఆర్ కనబడుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ మేకప్కి సంబంధించిన ఎన్టీఆర్ కానీ ఆ క్యారెక్టర్ లేదు కదా, మరి ఏమైంది ఎందుకు లేదు అనేది అంతకుముందు మన ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో అడిగితే కూడా అది వాడలేదు మేము అన్న విషయం చెప్పాడు తప్ప ఎందుకు వాడలేదు, అసలు ఎందుకు మరి అతను తీసుకొచ్చారు, ఎందుకు ఇలాంటి మనకు ఆ స్టిల్స్ రిలీజ్ చేసి ఎందుకంటే ఓన్లీ క్రేజ్ కోసమేనా, అసలు ఏం జరిగింది అనేది మనకు అందరిలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఆశ ఉన్నది. సో అది తెలుసుకుంది ఫిలిం జల్సా తెలుసుకుంది, అది మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఇది చెప్పబోతున్నాను. ఇది ఏం లేదండి, సింపుల్, అది ఎందుకు వాడతారంటే యాక్చువల్గా అదేదో మనుషులకు మేకప్ వేయడానికి కాదు, అది వాడే ఏంటంటే డమ్మీ మాస్క్లు అనమాట అవి. అంటే ఇప్పుడు ఒక 3 క్యారెక్టర్లు ఉంది, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనకు రోబోలో వాడతారు. ఎందుకంటే 100 మంది రజనీకాంత్ రోబోలో అక్కడ ఉన్నప్పుడు, సో 100 మంది రోబోలో ఉన్నా కానీ మనుషులకే ఇస్తారండి అది, అంటే రజనీకాంత్ మాస్క్లు వేస్తారు ఎలాగైతే వేసారో. సో అది ఇక్కడ ప్రయోగం చేద్దాం అనుకున్నాను. అంటే 3 క్యారెక్టర్లు ఒకే స్క్రీన్లో ఒకే ఫ్రేమ్లో కనబడాలంటే, ఒక క్యారెక్టర్ సైడ్ నుంచి కానీ లేదా క్లోజ్ నుంచి కనబడాలంటే ఖచ్చితంగా అక్కడ ఎన్టీఆర్ ఇంకో ఎన్టీఆర్ ఉండాలి. కాబట్టి ఆ డమ్మీ అంటే ఆ మాస్క్ వేసి ఒక డమ్మీని సేమ్ బాడీ లాంగ్వేజ్ కానీ సేమ్ బాడీతో సేమ్ హైట్తో ఉన్న అతన్ని పెడుతుంటారు. అది మామూలుగా చాలా సినిమాల్లో జరిగే ప్రాసెస్ యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏంటంటే 3 క్యారెక్టర్లు ఒకే ఎన్టీఆర్ చేయాలి కాబట్టి, పైగా అందులో 3 డిఫరెంట్ వేరియేషన్స్. సో ఒక పాత్రకు ఇంకో పాత్రకు సంబంధం లేకుండా ఉంటుంది. సో అందుకని ఎన్టీఆర్ ఆలోచించి ఇది ఇలా చేస్తే ఆ క్యారెక్టర్కు ఉన్న ఔచిత్యం మనకి ఎక్కడ దెబ్బతింటుందో, అతను అంటే ఎన్టీఆర్ చేసినంత పర్ఫెక్ట్గా ఇంకొక అతను చేయలేడు కదా ఎంత మాస్క్ వేసుకున్నా. సో అది అందుకని అతను ఏం నటించడు కానీ బాడీ మూమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది మూమెంట్స్ కూడా ఎన్టీఆర్లా ఉండకపోవచ్చు అనే ఆలోచన ఎన్టీఆర్కి వచ్చి, ఎట్టి పరిస్థితుల్లో అలా డమ్మీ వద్దు, నేనే చేస్తాను, ఎంత కష్టమైనా పర్లేదు, అది వాడద్దు ఆ మేకప్, 3 క్యారెక్టర్లలో కూడా ఖచ్చితంగా నేనే చేసి తీరుతాను ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి అని చెప్పేసి ఎన్టీఆర్ నిర్ణయం తీసుకొని ఎంత కష్టమైనా నేనే చేస్తానని చెప్పి ఒకే ఫ్రేమ్లో 3 ఎన్టీఆర్ కనబడుతుంది. ఎక్కడ డమ్మీ లేకుండా తనే డ్రెస్సులు మార్చి, మనకి చెప్పారు ఇంటర్వ్యూలో, డ్రెస్సులు మార్చి గంటకు ఆ పాత్రలోకి వెళ్ళగానే మళ్ళీ ఈ పాత్ర డ్రెస్ వేసుకోవాలి, ఈ పాత్ర నుంచి మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మారాలి, తన డైలాగ్ మాడ్యులేషన్ మారాలి, అండ్ ఆ కంటి చూపు కానీ నత్తి రావడం లేదంటే ఎంత కష్టంతో చేసి ఉంటాడో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పేదాన్ని బట్టి చూస్తే. సో ఏదైనా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు ఈరోజు ఎన్టీఆర్ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాడు. సో అంతటి అంటే ఎంతటి కష్టపడ్డాడో ఈ మీకు చెప్పిన ప్రాసెస్ చూస్తే తెలుస్తుంది. మీకు అర్థమైపోయి అంత ఈజీ ప్రాసెస్ను వద్దు మనకి, అంటే హీరోలకు ఈజీగా ఉండడానికి ప్రతి ప్రొడ్యూసర్ ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మామూలుగా ఖర్చుతో కూడుకున్న పనైనా సరే నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే హీరోకి ఇబ్బంది కావద్దని. కానీ తన సొంత సినిమా
ఎలాగైనా అంటే తను ఇబ్బంది పడ్డా సరే అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మంచి అవుట్పుట్ ప్రేక్షకులకు అందించారనే సదుద్దేశంతో ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, సినిమా హిట్ కావాలంటే ఎంతగా కష్టపడతారో మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకే ఈ బ్లాక్ బస్టర్లు ఎన్టీఆర్కు అందించారు మన ప్రేక్షకులు. సో ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.